కార్గిల్ విజయ దివాస్ రజతోత్సవం సందర్భంగా భారత సైన్యం ఆర్టిల్లరీ రెజిమెంట్ పాన్ ఇండియా మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించాయి. దేశంలోని మూడు మూలాలు అనగా దించన్ ద్వారకా, ధనుష్కోడి నుండి ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ కు మూడు ఆర్మీ బృందాలు పాన్ ఇండియా మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ యాత్ర అనంతపురం నగరానికి చేరుకుంది. నగరంలోని పీటీసీ మైదానంలో వీరి యాత్రకు సంఘీభావంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డితో పాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్ర చేపట్టిన వారికి తమ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బృందంలోని కమాండెంట్ మాట్లాడుతూ, మన సాయుధ దళాల ఐక్యత స్థితిస్థాపకతకు ప్రతీకగా విభిన్న భూభాగాలు సవాళ్లతో కూడిన మార్గాల్లో ప్రయాణిస్తారన్నారు. మార్గ మధ్యలో వారు కార్గిల్ యుద్ధ వీరులు, వెటరన్స్, వీర్ నారీస్ కుటుంబాలను పరామర్శిస్తారన్నారు. యుద్ధ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పిస్తామని తెలిపారు. I am Captain Adarsh Janmeda, Regiment of Artillery, Indian Army. I am leading the southern team of Delta 5 expedition under the guidance of the Chief Coordinator, Lieutenant Colonel Manoj Nair. Delta 5 expedition is aimed on the 25 years of Kargil Vijay Divas, and we have started on 12th of June from Dhanushkodi, that is the southernmost point in Tamil Nadu, and will be going till Kargil Dras, and will be covering almost 5,000 kilometers of distance over the period of 28 days. The Delta 5 expedition is a pan-nation expedition done by Indian Army. The expeditions has three teams. One team is starting from the easternmost point, that is Dinjan in Assam. One team is starting from westernmost point, that is in Dwarka, Gujarat. And the southern team, that is us, we have started from Dhanushkodi, that is in Tamil Nadu. So we'll be meeting in Delhi on 24th of June, and further we'll be going till Dras, Kargil, to commemorate the 25 years of Kargil Vijay Divas. En route, we are meeting the ex-servicemen, the veterans, the Veer Naris, those ladies who lose their sons or husband in any battlefield like operation or any war. We are going there, we are meeting them, we are felicitating them. This expedition is being sponsored by three of our major sponsors. One is Hindustan Petroleum Corporation Limited, who are providing all the fuel and lube support. Hero Motocorp, which has given us the bikes, Maverick 440, and the mechanical support. And the medical team, which is traveling throughout with us, is provided by the Apollo Hospitals. Yes, sir. Yes, sir. Thank you. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధ వీరుల శౌర్యం త్యాగాలకు నివాళిగా భారత సైన్యం పాన్ ఇండియా మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించిందన్నారు. ఈ యాత్ర పాక్ పై భారతదేశం సాధించిన 25వ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1999 కార్గిల్ యుద్ధం ఈ సాహస యాత్ర గణనీయమైన సహకారాన్ని ప్రదర్శించడానికి మన వీర సైనికుల గురించి తెలియజేస్తూ అవగాహన పెంచుతారు మరియు భారతీయ సైన్యంలో చేరడానికి యువతను ప్రోత్సహిస్తారన్నారు. ఈరోజు మన అనంతపూర్ పట్టణానికి కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఆ కార్గిల్ విజయోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, 20 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని, మన భారతదేశంలో నాలుగు ప్రాంతాల నుంచి, ద్వారకా, ధనుష్కోట్, దింజాన్, ఢిల్లీ, ఈ నాలుగు ప్రాంతాల నుంచి కూడా నాలుగు మన మిలిటరీ టీమ్స్, మన సోదరులు అక్కడి నుంచి ఆ కార్గిల్ యుద్ధంలో ఎవరైతే మృతి చెంది ఈ మన దేశానికి త్యాగం చేసి అమరవీరులు అయ్యారో అటువంటి ప్రాంతాలంతా కూడా టచ్ చేసుకుంటూ, ఆ కుటుంబాలను కూడా స్మరించుకుంటూ, ఈ విజయోత్సాహాన్ని వారు తీసుకుంటూ సాగే ప్రయాణంలో ఈరోజు ఇక్కడ అనంతపూర్ మన స్టేడియంకి రావడం జరిగింది. ఇది మన కార్గిల్ యుద్ధం 1999 మే 3వ తారీఖున ఇది ఫస్ట్ చొరబాటుదారులు
మన ఇండియాలో మన ప్రాంతంలోకి చొరబాటుకు రావటం, అక్కడ పనిచేసేటటువంటి మన కాపర్లు వాళ్ళని కొత్త వాళ్ళని కనిపెట్టడం, మన ప్రభుత్వంలో ఉండేటం అక్కడ మిలిటరీ వాళ్ళకి సమాచారం ఇవ్వటం, అలా అలా అది పెరిగి జూలై 26 వరకు కూడా తీవ్రంగా పోరాడడం జరిగి మనవాళ్ళు మన దేశ సైనికులు ఎంతో మంది దాంట్లో మరణించారు. మన దేశం కోసం మన భూభాగం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. మనం దేశంలో ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం జీవిస్తున్నామంటే మన బార్డర్లో మన దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలు త్యాగే సోదరులు మన మిత్రులు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా నష్టపోయినా కూడా మన దేశాన్ని కాపాడుతూ సరిహద్దులు అంత కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు కూడా గుర్తించుకుంటూ ఆ యుద్ధంలో చనిపోయిన కుటుంబాలు కుటుంబాల సభ్యులు అందరికి కూడా మంచిగా మంచి భవిష్యత్తును ఇవ్వాలని, అలాగే మన సైనికులందరికి కూడా మనంతో కూడా ఎప్పుడు వెనంటి ఉండాలని, వారు అలా ఉండటం వల్లే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని తెలియజేస్తూ వారి యొక్క ఈ టూర్ అనేది ఈ 4 ప్రాంతాల నుంచి వచ్చే టూరు మంచిగా దిగ్విజయం కావాలని, భారతదేశంలో మన యొక్క ఐక్యతను పటిష్టతను పెంచాలని కోరుకుంటూ వాళ్ళందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీబడి హియర్ దోస్ కేమ్ ఆన్ బైక్స్ యాజ్ ర్యాలీ టీమ్. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. యాక్చువల్లీ ఐ వాజ్ ది పార్టిసిపెంట్ ఆఫ్ కార్గిల్ వార్ సార్. ఐ ఫెల్ట్ డీప్లీ డిస్ట్రెస్డ్ దట్ డే బికాస్ ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్ దట్ టైమ్. యాజ్ సూన్ యాజ్ ఐ గట్ మ్యారీడ్ ఆఫ్టర్ 7 డేస్ ఓన్లీ after 7 days only they have been posted me in 116 engineer regiment. It was deployed in Kargil. So I went there with weeping actually, because I thought that yeah, this may be the last days, so last day of my life. So I went there by weeping actually. That that day is really now the memorable days. I went there at that time my major Tony Varghese sir was there and he was giving me good support and he was consoling me, don't worry Reddy, I am with you, you will be having a bright future, don't worry. So like that he was consoling me and I went there. Really that days are memorable and today I feel proud because you are doing such a vertical great event which is vertical which is inspiring the today's youth. Everybody should support this. Everybody should give a big vertical support and we should claps everybody, those are participants here. So sir, being a citizen of India, everybody is jawan here. Those are having vertical intention to do something for the nation. He's everybody is jawan here. So thank you very much once again the team, the rally team sir. So I am Ramesh Kumar Reddy sir. I was with 116 engineer regiment. Thank you very much sir. Jai Hind.